ఫ్రెండ్స్ నా వీడియోకి సంబంధించిన మెటీరియల్ లింక్స్ అనేవి మీకు డైరెక్ట్గా కాకుండా ఆర్గానిక్ సర్చ్ ద్వారా ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారంటే ముందుగా వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఒకసారి దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే లింక్ మీద మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది గూగుల్లోకి వచ్చేసి బీజిఎం తెలుగు క్రియేషన్స్ ఎడిటింగ్ ఛానల్ అయితే కనిపించింది కదా ఒకసారి దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే వెబ్సైట్లోకి అయితే తీసుకొస్తుంది ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే నేను ఏవైతే పెట్టానో పోస్ట్ అనేవి వీడియోకి సంబంధించి ఎవరిని మీకు అయితే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది ఒకవేళ రీసెంట్ పోస్ట్ కాకుండా మీరు ఆ ప్రీవియస్ ఎప్పుడో పెట్టిన వీడియో చూసి మీరు ఆ లింక్ కోసం వచ్చినట్లయితే ఒకవేళ నేను చేంజ్ చేయకపోతే మాత్రం మీరు తమ్నెల్ని బట్టి అయితే చేసుకోవచ్చు డౌన్లోడ్స్ అనేవి ఇక్కడ చూడండి ఇది ఎప్పుడో పెట్టిన వీడియో కదా సో ఒకసారి ఆ తమ్నెళ్ళ మీద క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించి పోస్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో వచ్చేసి మీకు మెటీరియల్ లింక్స్ అనే ఈ విధంగా అయితే ఉంటాయి ఒకసారి దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే అది మీకు ఈ విధంగా ఎలా అని చెప్పేసి అడుగుతుంది ఒక్కొక్కసారి అయితే అడగదు దాని మీద ఇచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న మెటీరియల్ ఉందో అది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే డెమో వీడియో చూశారు కదా మీకు ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూస్తున్నారో ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లు అనిపిస్తేనే నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి నేను ఇచ్చినటువంటి మెటీరియల్స్ అనేవి ముందుగా డౌన్లోడ్ అయితే చేసుకోండి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అని అప్లికేషన్ ఓపెన్ చేసి కింద మీకు ప్లస్ ఎకన్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు పైన రెండు ఫైల్స్ అయితే కనిపించాయి కదా బీట్ మార్క్ అలాగే టెక్స్ట్ ఎఫెక్ట్ అని చెప్పేసి ముందుగా మీరు బీట్ మార్క్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది నేను ముందుగానే లిరిక్స్ అనేవి రాసి అయితే ఇచ్చేసాను మీరు ఇక్కడ చేయాల్సింది ఎలా ఏమీ లేదు జస్ట్ మీ ఫోటోని యాడ్ చేసుకొని దాని మీద ఒక షాడో అండ్ దానికి ఫోటో సంబంధించి ఆర్జీబీలో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కదా సో ముందుగా మీరు అయితే యాడ్ చేసుకోండి దానికోసం స్టార్టింగ్ పాయింట్లో వచ్చేసి ప్లస్ అక్కడ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోని విధంగా సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆ ఫోటో కింద పట్టుకొని విధంగా ఫుల్ స్క్రీన్ మళ్ళీ డ్రా చేసుకొని విధంగా స్క్రీన్ తగిన విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ముందుగా మీరు ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేయండి ఈ విధంగా ఎండింగ్ పొజిషన్కి వచ్చేసి కింద వచ్చినటువంటి ఆప్షన్లలో టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ ఉంది కదా సెకండ్ వన్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది కిందకి అయితే అంటే ఐ మీన్ లాస్ట్ వరకు అయితే డ్రాగ్ అయిపోతుంది ఓకేనా డ్రాగ్ అయిపోయిన తర్వాత మనకు లిరిక్స్ అనేది కనిపించట్లేదు కదా సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో లేయర్ సంబంధించి రైట్ సైడ్న త్రీ లైన్స్ అయితే కనిపించాయి కదా అక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా టెక్స్ట్ కిందికి అయితే తీసుకొచ్చేయండి ఓకేనా టోటల్ కిందికి ఇప్పుడు చూడండి మీకు టెక్స్ట్ అనేది పైకి అయితే వచ్చేసింది మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఆర్జీబీ అని చెప్పేసి చెప్పాను కదా సో అది ఎలా చేసుకోవాలంటే ఫోటో లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే పైన ఈ విధంగా సెర్చ్ చేయండి ఆర్ జీ ఓకేనా ఈ విధంగా సెర్చ్ చేస్తే కింద ఉన్నటువంటి ఆప్షన్ ఉంది కదా సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి స్టాండర్డ్ సెట్టింగ్లోకి పెట్టేసి ఇక్కడ కలర్స్ అవి ఉన్నాయి కదా మనకు ఆర్ జి అని చెప్పేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జీ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ జీ వచ్చేసి మనకు వైలో అయితే పెట్టేసుకోండి బి ఉంది కదా అది వచ్చేసి ఆర్లో అయితే పెట్టేసుకోండి ఓకేనా పెట్టేసుకొని ఒకసారి బ్యాక్ ఈ విధంగా అయితే నొక్కేయండి క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అని ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని కాంట్రాస్ట్ అనేది కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఒక థర్టీ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకొని విధంగా అయితే పెట్టేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ అనేది సెలెక్ట్ చేసుకోండి మనకు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లైన్ ఉంది కదా థర్డ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో అయితే వేడేసుకొని ఎండింగ్ పొజిషన్కి వచ్చేసి మళ్ళీ టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి పైన వచ్చినటువంటి ఆప్షన్లలో థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి కింద వచ్చినటువంటి ఆప్షన్లలో మిడిల్ వన్ సెలెక్ట్ చేసుకొని ఈ మనకు అడ్డంగా పోతున్నటువంటి లైన్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి మనకు లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ మీకు వచ్చినటువంటి త్రీ ఆప్షన్లలో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పరెంట్లు అయితే పెట్టేసుకోండి విధంగా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా అయితే కింద నుంచి పైకి అయితే తీసుకొచ్చేయండి ఈ లైన్ అనేది ఓకేనా సో ఇక్కడ నేను క్వాలిటీ లెస్ ఫోటో అయితే పెట్టి మీకు ఎడిటింగ్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మనకు వీడియో అనేది ఇక్కడ చూపించేటప్పుడు కొంచెం ల్యాగ్ అనేది అవుతుంది కాబట్టి కొంచెం లెస్ క్వాలిటీ అయితే బాగుంటుందని అయితే చూపిస్తున్నాను ఓకేనా ఈ విధంగా అయితే పెట్టేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి ఓకేనా మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ లేయర్ని కూడా మనకు టెక్స్ట్ కిందకి అయితే తీసుకొచ్చండి జస్ట్ మనకి ఫోటో పైన ఉంటే సరిపోతుంది ఓకేనా ఎందుకంటే పైన ఉన్నటువంటి లిరిక్స్ అనేవి క్లియర్గా అయితే కనిపిస్తాయి ఓకేనా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఒకవేళ మీరు దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాలి మీరైతే టూ డెమో వీడియోస్ చూశారు కదా అందులో ఒకటి మనకు స్టాచ్యూగా అయితే ఉంది ఇంకొకటి వచ్చేసి కదులతో అయితే ఉంది కదా సో దానికోసం మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ని సెలెక్ట్ చేసుకోండి ఫోటో లేయర్ని మోయన్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి అలాగే మధ్యలో మీకు డబుల్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఈ బాక్స్ ఏదైతే ఉందో స్వైప్ హర్ టు మూవ్ లేరు అని చెప్పేసి నేమ్ అయితే ఉంది కదా అక్కడ మీకు ఇష్టం వచ్చినట్టుగా అయితే మీరు చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను లెఫ్ట్ నుంచి రైట్కి అయితే మూవ్ చేస్తున్నాను కొంచెం చిన్నగా అయితే చేసుకోండి నెమ్మదిగా విధంగా నెమ్మదిగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేయండి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా మూవ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూసుకోండి నేను ఏ విధంగా మూవ్ చేస్తున్నానో అదే విధంగా అయితే చేసుకోండి మరి మీ ఫోటో అనేది బయటికి వెళ్ళేలా అయితే చేసుకోకండి ఓకేనా ఇక్కడ వరకు అయితే సెట్ అయిపోతుంది ఓకేనా విధంగా పెట్టేసుకున్న తర్వాత చూసుకోండి ఒకసారి ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఓకేనా చాలా సింపుల్గా అయితే ఉండండి ఎందుకంటే ఆల్మోస్ట్ నేను యాడ్ చేసైతే ఇచ్చేసాను కాబట్టి నో ప్రాబ్లం బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ ఎఫెక్ట్లోకి అయితే వచ్చేయండి ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఎందుకు ఇస్తున్నానంటే సో ఒకవేళ నేను మీకు అందులో ఇవ్వడం మర్చిపోతే మీకు అయితే ఉపయోగపడుతుంది అలాగే ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే టెక్స్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను అలాగే మీకు రెక్టాంగిల్ టూ అని చెప్పేసి అయితే ఉంది కదా లేరు ఆ లేర్ని సెలెక్ట్ చేసుకొని అయితే మీరు ట్యాప్ చేసుకొని కాపీ లేర్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి ఇంకా పర్టికులర్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోతుంది అలాగే వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది పైన షేర్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని వీడియో రిజల్యూషన్ అనేది ఇక్కడ కే వరకు అయితే సపోర్ట్ చేస్తుంది మీకు ఒకవేళ మీ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే అంతవరకు పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే కొట్టేసేయండి మీకు గ్యాడర్లోకి వచ్చేస్తుంది అలాగే వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోయింది కాబట్టి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూసారో మీకు నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్